ఇన్నాళ్ళు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ జిల్లా సీనియర్ నేతలు ఇక రిటైర్మెంట్ కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? తండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యువ నేతలు పోటీకి సై అంటున్నారా? రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? తండ్రుల స్థానంలో కొడుకులు పోటీ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారసుల ఎంట్రీపై పార్టీలలో జరుగుతున్న చర్చలేంటి? ఇందూరు పొలిటికల్ సర్కిల్లో యువతరం సందడి వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో యువ నాయకులు సందడి చేయబోతున్నారా? తండ్రుల వారసత్వాన్ని పులికిపుచ్చుకొని రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారా? వారసులను పోటీకి దింపడానికి ఆ సీనియర్ నేతలు గ్రౌండ్ రెడీ చేశారా? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ఆ యువ నాయకులు జనంలోకి దూసుకెళ్తున్నారా? రాజకీయ వారసుల ఎంట్రీపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల రెస్పాన్స్ ఏంటి? ఇందూరు రాజకీయాల్లో యువతరం సందడి చేస్తోంది. ఇప్పటికే రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని కొందరు దూసుకెళ్తుంటే మరికొందరు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. రాబోయే కాలానికి కాబోయే వారసులమంటూ మరికొందరు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం యువరక్తం ఉబ్బిళ్ళూడుతోందట. కానీ వారసత్వ రాజకీయాలపై పార్టీలోని సెకండ్ క్యాడర్ రగిలిపోతోందని టాక్ వినిపిస్తోంది. తమకు అవకాశాలు వచ్చేదిప్పుడంటూ ద్వితీయ శ్రేణి నాయకులు భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారని పార్టీలో చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమలు తమ తనయులను పోటీకి దింపేందుకు ఉత్సాహం చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారని టాక్. తండ్రికి రాజకీయ వారసుని నేనే అంటూ ప్రకటించుకున్నాడట. ఆయన మరో కుమారుడు సురేందర్ రెడ్డి సైతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సైలెన్స్ గా తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గాన్ని చుట్టొస్తున్నారని టాక్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం పోటీ చేయరనే ప్రచారం పార్టీలో జరుగుతోందట. దీంతో పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటున్నాయి పార్టీ శ్రేణులు. ప్రస్తుతం డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా భాస్కర్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గానికి కాబోయే వారసుడు భాస్కర్ రెడ్డి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు బాజిరెడ్డి జగన్ కూడా రాజకీయాల్లో సందడి చేస్తున్నారు. 2018లో తండ్రి బాజిరెడ్డి గెలుపులోనూ ఆయన కీలకంగా పనిచేశారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం పరిధిలోని దర్పల్లి నుంచి పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచాడు జగన్. జడ్పీ చైర్మన్ రేసులో నిలిచి వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావలసిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్. తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ తో కలియ తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అటు రాజకీయ వర్గాల్లో ఇటు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని తండ్రి బాజిరెడ్డి సైతం పలు సందర్భాల్లో జగన్ పోటీపై క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. గత ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ దృష్టికి జగన్ పేరును తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అటు రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎంపీగా గెలుపొందారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు అరవింద్. ఇక మరో కుమారుడు సంజయ్ సైతం మేయర్ గా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని టాక్. తండ్రి డిఎస్ కాంగ్రెస్ లో చేరితే ఆయనకున్న సంబంధాలు పలుకుబడితో తనకు అర్బన్ టికెట్ సునాయాసంగా వస్తుందని సంజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు టీడీపీలో మాజీ మంత్రి మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ దంపతుల కొడుకు డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఇప్పటికే బాల్కొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కుమారుణ్ణి బాల్కొండ నుంచి పోటీ చేసేలా అన్నపూర్ణమ్మ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొడుకు కోసమే ఆమె కూడా పార్టీ మారని టాక్. నిజామాబాద్ జిల్లాలో యువ నేతలకు కొదవలేదు. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత వేముల సురేందర్ రెడ్డి కుమారుడు వేముల ప్రశాంత్ రెడ్డి 2 సార్లు పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కీలక హోదాలో ఉన్నారు. మరోవైపు రానున్న ఎన్నికల సమయానికి మరికొంతమంది వారసులు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే వారసులు వస్తుంటే ద్వితీయ శ్రేణి క్యాడర్లో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మరి వారసులకు జనం ఏ మేరకు చేకూడతారో అనేది రానున్న ఎన్నికల్లో తేలనుంది.